ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని భారత రాష్ట్రపతి భారత ప్రధానమంత్రులకు కోరుతూ పోస్ట్ కార్డులను పంపిణీ చేశారు టీడీపీ శ్రేణులు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తి పోస్ట్ ఆఫీస్ వద్ద ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని నినాదంతో నిరసన వ్యక్తం చేసి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని భారత రాష్ట్రపతి భారత ప్రధానమంత్రులను కోరుతూ పోస్ట్ కార్డులను పంపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి మండల తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏదైతే ఎన్టీఆర్ గారి పేరు ఉందో ఆ పేరు మార్పు చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాలని ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఆ రోజు 1986లో వైద్య విద్యనంతరం ఒకే యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలి, కేంద్రీకృతం చేయాలనే ఒక బృహత్ సంకల్పంతో ఆ రోజు ఎన్టీఆర్ గారు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1998లో ఆయన స్మృతి చిహ్నంగా యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి ఎన్టీఆర్ గారి పేరు పెట్టడం, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీగా మార్పు చేయడం కూడా జరిగింది. అటువంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రవర్తించడం చాలా నీచమైన చర్య. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్లో కాశీ బ్రహ్మానంద రెడ్డి గారి పేరుని పార్క్ కానీ, జలగం వెంగళరావు పేరు పార్క్ కానీ, మర్రి చెన్నారెడ్డి గారి విగ్రహం కానీ, ఈ విధంగా అందరినీ గౌరవించి మాజీ ముఖ్యమంత్రులు అందరినీ గౌరవించిన విధానం మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రవర్తించడం తెలుగు జాతికి యువ పురుషుడిగా కీర్తింపబడిన ఎన్టీఆర్ గారిని అవమానపరచడం, తెలుగు జాతిని అవమానపరచడం, దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ యూనివర్సిటీకి ఎవరైతే ఛాన్సలర్గా ఉన్న గవర్నర్ గారు జోక్యం చేసుకుని తక్షణమే ఆ బిల్లును నిలుపుదల చేయాలి, ఈ పేరు మార్పు అనే ప్రక్రియని నిలుపుదల చేయాలని ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి ఉత్తరాలు పంపించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ మొదటగా పెదపూడిలో ఈ కార్యక్రమం చేయడం, ఇప్పుడు అనపర్తిలో కూడా ఈ కార్యక్రమం చేశాం. తక్షణమే ఎన్టీఆర్ పేరు